IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరొక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. మరికొద్ది కాసేపట్లో సచివాలయంలో మూడో శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటి వరకు కూడా రెండు శ్వేతపత్రాలను విడుదల చేసినటువంటి చంద్రబాబు నాయుడు మూడో శ్వేతపత్రంగా ఇంధన రంగానికి సంబంధించి పూర్తి వివరాలతో శ్వేతపత్రం రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు కూడా రెండు శ్వేతపత్రాలను విడుదల చేశారు. మొదటి శ్వేతపత్రం పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పూర్తి డీటెయిల్స్లో గతంలో ఏ విధంగా పనులు జరిగాయి, భవిష్యత్తులో ఏ విధంగా చేయబోతున్నాం అనేటువంటి విషయాల గురించి పూర్తి స్థాయిలో ఖర్చులతో సహా మొత్తంగా వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఇంకా రెండో శ్వేతపత్రంగా అమరావతి రాజధాని గురించి అయితే శ్వేతపత్రం విడుదల చేస్తూ గతంలో ఏ విధంగా పనులు జరిగాయి, తర్వాత భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం అనేటువంటి విషయాల గురించి శ్వేతపత్రంలో పూర్తి వివరాలు అయితే వెల్లడించడం జరిగింది. ఇంకా మూడో శ్వేతపత్రంగా విద్యుత్ రంగానికి సంబంధించి పూర్తి వివరాలను అయితే ఏపీ ప్రజల ముందు ఉంచబోతూ ఉన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. విద్యుత్ రంగానికి సంబంధించి గతంలో ఏ విధంగా ఉంది, గత వైసీపీ పార్టీ ప్రభుత్వం ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంది, గత పరిపాలన విధానంలో విద్యుత్ రంగానికి ఏ విధమైనటువంటి నష్టం కలిగింది లేకపోతే ఏ విధమైనటువంటి మేలు జరిగింది అనేటువంటి విషయాల గురించి పూర్తి స్థాయిలో వివరణ అయితే ఇవ్వబోతూ ఉన్నారు. నూతన ప్రభుత్వం వచ్చిన వెంటనే విద్యుత్ రంగానికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాం అనేటువంటి డీటెయిల్స్ కూడా ఏపీ ప్రజలు ముందుంచబోతున్నట్లుగా తెలుస్తుంది. గత కొన్ని రోజుల క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డితో రెండు రాష్ట్రాల సీఎంల భేటీ సందర్భంగా విద్యుత్ రంగానికి సంబంధించి కూడా చర్చ జరిగిందంటూ కూడా వార్తలు అయితే వచ్చినటువంటి పరిస్థితులు అయితే కనిపించడం జరిగింది. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సినటువంటి 7,000 కోట్ల విద్యుత్ బకాయిలకు సంబంధించి చర్చ జరిగిందని ఒక వార్త వచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు విద్యుత్ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. కాబట్టి ఈ యొక్క శ్వేతపత్రంలో బకాయిలకు సంబంధించి బకాయిల మధ్యన రెండు రాష్ట్రాల సీఎంల మధ్య ఏ విధంగా చర్చ జరిగింది అనేటువంటి విషయాల గురించి కూడా తెర మీదకి రాబోతున్నట్లుగా తెలుస్తుంది.